వారం 10 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడే పూజారి గారితో మళ్ళీ మాట్లాడండి, కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకనే నేను ఈ డేట్ చెప్పానండి, లేకపోతే ఉగాదికే చెప్పేవాడిని కదా. మేము కుర్చీలో కూర్చోవడం కాదు ఇక్కడ ముఖ్యం. మీరు పెట్టిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. కార్యక్రమాలు జరగాలి, వెల్ఫేర్ కార్యక్రమాలు జరగాలి, పెన్షన్లు ఇవ్వాలి. రైట్, మేము యాజ్ ఇట్ ఈస్ ఉగాది తర్వాతే వెళతాం. మధ్యన ఎవరు చనిపోయినా దురదృష్టవశాత్తు మా బాధ్యత కాదు, నువ్వే కట్టు. రెండోది, పెద్దలందరూ నిర్ణయిస్తే లేదు 22nd వెళ్ళండి అంటే రెండో ఆప్షన్, పెద్దల నిర్ణయానికి వెళ్తాం. పెద్దలు ఎట్లా నిర్ణయిస్తే దాన్ని బట్టి చేస్తాం. థ్యాంక్ యూ. ఇబ్బందులు జరిగినాయి, గెలిచిన తర్వాత నువ్వు మెంబర్ ఓడిపోయిన తర్వాత రామ్మా కలిసి పనిచేద్దాం అన్నావు. ఇప్పుడు అసలు 10 డేస్ అసలు ఆ కుర్చీని ముట్టుకోవద్దు అనడం అనేది అది కరెక్ట్ కాదు నైతికంగా అంటున్నాం మేము. ప్రతి పాస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఓ భయం వేస్తుంది అంటుంది కదా జీవిత, రేపు ఈ అడ్డంకులు దీనికోసమే వచ్చామనేటువంటి పరిస్థితి రాకూడదు. మా ప్రతిష్ట ఇనుమడించాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఎందుకు పోనీ ముందు రోజే చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా నేను 12 రోజులు కుర్చీలో కూర్చుంటామనేది. ఒకటి లాస్ట్ ఏంటంటే, నాకు అసలు 2 పాయింట్స్ ఏంటంటే, శ్రీవారికి ప్రేమ లెక్క క్లైమాక్స్ గుర్తొచ్చింది. చీర కట్టుకోమంటారా ఇప్పమంటారా, కట్టుకోమంటారా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను. నేను సార్ ఏం సార్ చీర ఇప్పుడు సార్ ఇది నా శ్రీవారి ప్రేమ క్లైమాక్స్ గుర్తొచ్చి మధ్యాహ్నం నవ్వాను నేను విశాఖ. ఎనివే, రెండోది అసలు ఆ కుర్చీలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దాన్ని తీసి చూద్దాం అన్న కూడా ఒకటో తరగతి నేను తీలేను. ఈ రెండు నేను చూసిన తర్వాత నేను కూడా మొత్తం ట్రిప్ కొట్టొస్తాను. ఏం చెప్తారో అదే మనం చేయబోతున్నాము. ఎందుకంటే ఇలా మళ్ళీ మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ రాకూడదన్న దానికోసమే దిస్ మీట్. మనం అందరూ కలిసి ఉంటాం, ఇప్పుడు కూడా సమాధానం, ఇప్పుడు వైట్ ఫ్లాగే చూపిస్తున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.